సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు, అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ ఉన్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే సిబిఐని ఈడీని వారి మీద ఉసిగొరిపి ప్రభుత్వాన్ని కాపాడుకునేవాళ్ళు. భారతీయ జనతా పార్టీ ఈరోజు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్రంలో ఎన్డీఏలో నడుస్తుంటే ఈ ప్రభుత్వం సిబిఐ ఒక అటానమస్ బాడీ, పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టు రా దేశంలో ఎక్కడ కానీ ఎవరు తప్పు చేసినా సరే వారి మీద సిబిఐ కానీ ఈడీ కానీ వెళ్లి వారి మీద కేసులు బనాయిస్తుంది, ఖచ్చితంగా శిక్ష పడే విధంగా ముందుకు పోతున్నాం. ఎక్కడ ఎవరిని కాపాడాల్సిన అవసరం కానీ వారిని ఆదుకోవాల్సిన అవసరం కానీ వారికి అండగా ఉండాల్సిన అవసరం కానీ భారతీయ జనతా పార్టీకి లేదన్న ఖచ్చితంగా. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళు అందరూ జైలుకి పోవాలి. ఆ రోజు గుండె పోటన్నారు, గొడ్డలు పోటన్నారు. ఈరోజు అధికార పార్టీలో చాలా మందికి గుండె నొప్పులు వచ్చినాయి ఇప్పటికే. దీని వెనక ఉంటే సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు, అభయదారులు. అర్థమైంది కదన్నా, అభయం ఇచ్చిన వాళ్ళు కూడా ఏముందిలే మేము చూసుకుంటాంలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేసాం కదా అని చెప్పి అభయం ఇచ్చిన వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జైలుకి వెళ్లేది ఖాయం. ఎవరిని కాపాడాల్సిన అవసరం ఇంటెన్షన్ కానీ ఆ అవసరం కానీ భారతీయ జనతా పార్టీకి లేదు. నేను Tv5 ద్వారా దేశ ప్రజలందరికీ మళ్లీ మళ్లీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వానికి ఏమైతే ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో ఆ విధమైనటువంటి సంబంధాలు మాత్రమే ఉన్నాయో తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ప్రేమ కానీ ఏమీ లేదు. మాకు ప్రేమ అంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉంటుంది తప్ప ఇలా వ్యక్తిగతంగా ఏ పార్టీని రక్షించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదన్న. అంటే ఒక ప్రశ్న ఉత్పన్నమవుతోంది బాను, ఇప్పుడు ప్రతిపక్షాలకు సంబంధించి లేదా ఇతరత్ర కేసులు అయ్యి మనం చూస్తున్నాం. ఇక్కడేదో ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ నాయకులను పంపిందని కేసీఆర్ గారు సీడీలు అవన్నీ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేయగానే అసలు డబ్బు చేతులు మారింది అని అంటున్నారు, డబ్బులు ఎక్కడ దొరికాయి అంటూ. ఈ ఆరోపణలు చేసినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారు ఆయన్నే ఈడీ విచారించింది. డబ్బులు అన్నారు, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏం మాట్లాడారు ఇవన్నీ. ఇక్కడ వివేకానంద రెడ్డి గారి కేసులో 40 కోట్ల సుపారీ చేతులు మారింది, 40 కోట్లకు మాట్లాడుకున్నారని సిబిఐ చెప్పింది. అందులో అడ్వాన్స్గా ఇచ్చిందో ఏదో 46 లక్షలు సిబిఐ రికవరీ చేసింది లాకర్ల నుంచి. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయ్యి డబ్బులు ఎవరిచ్చారు, సునీల్ యాదవ్ వారి తల్లితో ఏదో సంథింగ్ లైంగిక వేధింపులు కాబట్టి చంపు ఉండొచ్చు, లేదా మరొక నిందితుడు భార్యతో ఏదో లైంగిక వేధింపులు కాబట్టి వివేకాన్ని చంపు ఉండొచ్చు అని ఇన్ని చెప్తున్నారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు, అవినాష్ రెడ్డి వీళ్ళంతా కోర్టుల్లోనే. మరి వాళ్ళకి అన్ని డబ్బులు ఉన్నాయా, 40 కోట్లు ఇచ్చే కెపాసిటీ ఉందా, ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వదు అనేది ఒక ప్రశ్న. మూర్తన్న, అందుకనే దీని వెనకాల ఉన్నటువంటి సూత్రధారులు, పాత్రధారులు, లబ్ధిదారులు, అభయదారులు కూడా అందరూ వస్తారన్న బయటికి. ఎవరిని స్పేర్ చేయదు సిబిఐ, ఎవరిని ప్రొటెక్ట్ చేయదు సిబిఐ, ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ తీగల వెనకాల ఉన్నట్టు అందరూ బయట వచ్చే రోజులు 30 తేదీ లోపల సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఇది ఈరోజు ఎంతనా డేట్ 18th, ఇంకో 12 రోజులు 13 రోజుల్లో ఉంది. ఖచ్చితంగా ఈ 13 రోజుల లోపల దీని వెనక ఉంటే వారందరికీ ఖచ్చితంగా శిక్ష పడుతుందని చెప్పి గట్టి నమ్మకం విశ్వాసం నాకుంది. ఏందన్నా రాజకీయాల్లో ఏందన్నా నైతిక విలువలు పడిపోతున్నాయి. ఒకప్పుడు మనం చిన్నప్పుడు చదువుకున్నాం మహాభారతంలో రాజ్యం కోసం అన్నదమ్ముల్ని ఇబ్బంది పెట్టారు, లక్క ఇంట్లో పెట్టి వాళ్ళని కాల్చే ప్రయత్నం చేశారని చెప్పి కాల్చని కూడా కాల్చేశారు. ఈరోజు సొంత పెదనాన్న చిన్ననాన్నని కూడా లేకుండా రాజ్యాధికారం కోసం ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నటువంటి వారు కూడా ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడడం, ప్రజాస్వామ్యంపై గొడ్డలు వేడుకని మేము భావిస్తాం, ఇది మంచిది కాదు. రాజకీయాల్లో మంచి చేయి, ప్రజలు నిన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఇలా హత్యలు చేస్తే ఎక్కడ ఎవరు గుర్తుపెట్టుకుంటారన్న. ఈ హత్య రాజకీయాలు మంచిది కాదు, ఈ రక్త చరిత్ర మంచిది కాదు. దయచేసి మారండి, మారాలి, మారాల్సిన అవసరం ఉంది. మంచి చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఓట్లు తెచ్చుకుందాం, అంతేగాని రాజకీయ కక్షితో నీకన్నా బాగా వాళ్ళు నీ పెద్ద అయితే ఆయనకన్నా బాగా పనిచేయి, నీ చిన్ననైతే ఆయనకన్నా బాగా పనిచేయి, నీ బాబాయ్ అయితే ఆయనకన్నా బాగా పనిచేయి. ప్రజలకు వెళ్ళి ప్రజా సమస్యల మీద నువ్వు వాళ్ళతో నిరంతరం వారు పక్కన ఉండరు. నా ఒకటి చెప్తున్నా మూర్తున్నా, నాయకుడు ఎప్పుడు పుట్టడన్నా, నాయకుడు ఎప్పుడు ప్రజల్లోంచి తయారవుతాడు, నాయకుడు ఎప్పుడు ప్రజల్లోంచి తయారవుతాడు. అలా ప్రజా నాయకుడిగా అయిన వాళ్ళు చాలా ముందర ఈరోజు దేశంలో అలా తయారవ్వండి. అంతేగాని హత్య రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థుల్ని మట్టుబెట్టేది, బంధువుల్ని మట్టుబెట్టేది మంచిది కాదు. ఈ సంప్రదాయం ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరుతారు. సిబిఐ మాత్రం ఎవరిని స్పేర్ చేసే అవసరం లేదు. మా సునీల్ దేవర్ గారు చెప్పారు అంటున్నారు కదా, అవును ఎవరిని స్పేర్ చేయాల్సిన అవసరం మాకు లేదు అంటున్నా. కేవలం మళ్ళీ చెప్తున్నా,